హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా డైరీస్ అండ్ ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటి అంటే లిటిల్ ఇండియా గురించి అనమాట సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద లిటిల్ ఇండియా అండ్ చూపించాలనుకుంటున్నాను మీకు అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి ప్లేసెస్ మీరు చూడొచ్చు అని చెప్పి సో లిటిల్ ఇండియా పేరులోనే ఉంది ఒక చిన్న సైజ్ ఇండియా అని చెప్పొచ్చు సో మన షాప్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి సేమ్ ఇంక ఇండియా ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి జ్యువెలరీ షాప్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇండియన్ క్లోతింగ్ మొత్తం అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి బట్ చాలా కాస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు ఇక్కడ నార్మల్ టాప్స్ అన్నీ మీకు ఆర్డినరీగా కనిపిస్తున్నాయి సో ఈ ఆర్డినరీ టాప్సే మనకి 2000 రూపీస్ ఇలా ఉంటాయన్నమాట ఇండియన్ ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కానీ బట్ బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే నాకు క్లోతింగ్ అస్సలు నచ్చదు ఇండియన్ వేర్ అయితే ఇక్కడ అస్సలు నచ్చదు నాకు క్వాలిటీ పరంగా చూస్తే అక్కడ పైన కూడా మీరు చూస్తూ ఉండొచ్చు $35-$40 ఇలా ఉంది అంటే నియర్లీ 2000-3000 ఉంది ఈచ్ డ్రెస్ బట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా తక్కువ లైక్ మన దగ్గర 500-1000 రూపీస్కి వచ్చే డ్రెస్సెస్లా ఉంటాయి అవి నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ టెంపుల్స్ యూ కెన్ సీ ఇండియన్ టెంపుల్స్ ఓవర్ హియర్ మొత్తం ఇండియన్ ట్రెడిషన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మన నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్ని డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి దుర్గామాత టెంపుల్ ఇటు మన సౌత్ ఇండియన్ కవర్ చేస్తూ అన్ని రకాల టెంపుల్స్ మనం లిటిల్ ఇండియాలో చూడొచ్చు సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు దీన్ని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఐ లైక్ ఓవర్ హియర్ ఈస్ పెయింటింగ్స్ సో ఈ పెయింటింగ్స్ ఇండియన్ కల్చర్ని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఉంటాయన్నమాట సో మనం మొత్తం వాల్స్ అన్నిటిలోనే చూడొచ్చు అక్కడ లిటిల్ ఇండియాలో సో నెక్స్ట్ షాపింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ సింగపూర్ అంటే కనుక ముస్తఫా సెంటర్ సో ఇక్కడ మనకి అవైలబుల్ కానుదంటూ ఏమీ ఉండదు దీని గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ ఫుడ్ సో ఇండియన్ ఫుడ్ని మిస్ అవ్వని వారు అంటూ అబ్రాడ్లో ఎవ్వరూ ఉండరు సో ఇలాంటి వాళ్ళందరికీ నేనైతే లిటిల్ ఇండియా బెస్ట్ ఆప్షన్ అని చెప్తా యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ టేస్ట్ మన సౌత్ ఇండియన్ టేస్ట్ లేకపోయినా సరే అట్లీస్ట్ మ్యాచ్ చేయగలిగే టేస్ట్ అయితే మనకి లిటిల్ ఇండియాలో మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ కావాలన్నా ఫ్రూట్స్ కావాలన్నా మీట్ కావాలన్నా వాట్ ఎవర్ మనకి ఏదైనా ఫ్రెష్ కావాలంటే మనకి లిటిల్ ఇండియాలో తప్ప ఇంకెక్కడ నాకైతే తెలిసి అవైలబుల్గా ఉండదు సో ఇంకెక్కడ చూసినా మనకి ఫ్రోజన్ ఫుడ్ తప్ప ఇలా ఫ్రెష్గా ఉండేవైతే ఏముండవు ఇక్కడైతే మనకి తమిళ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట సో ఎందుకనే మనకి లిటిల్ ఇండియా అనేది ఇండియన్స్కి బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఫర్ షాపింగ్ మెయిన్లీ ఫర్ ఫుడ్ ఐటమ్స్ మనకి ఫ్రెష్గా కావాలన్నా కొంచెం ఇండియన్ టేస్ట్ కావాలన్నా సో లిటిల్ ఇండియాలోనే మంచిగా అవైలబుల్గా ఉంటాయి సో అందుకు నేను లిటిల్ ఇండియా బెస్ట్ ఆప్షన్ అంటున్నా సో ఇదేనండి మన వీడియో ఈరోజు ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ద లిటిల్ ఇండియా సో బాగా ఎక్స్ప్లోర్ చేసాం అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మా డైరీస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్